ఇంజనీరింగ్ తో పాటు వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. ఓవైపు ఫీజుల భారం తగ్గించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం ఫీజులు పెంచేందుకు చర్యలు చేపట్టింది. అడ్మిషన్ ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు కాలేజీల నుంచి ఫీజుల ప్రపోజల్స్ తీసుకునేందుకు రెడీ అయింది. వృత్తి విద్యా కాలేజీల్లో కోర్సులు మరింత భారం కానున్నాయి. మూడేళ్లకోసారి ఫీజుల నియంత్రణ కమిటీ రివ్యూ చేసి ఆదాయ వ్యయాలను పరిశీలించి ఫీజులను నిర్ణయిస్తోంది. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు ఈ అకాడమిక్ ఇయర్ ముగియనుంది. 2019-20 అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ఫీజుల పెంపుపై నోటిఫికేషన్ వేసి కాలేజీల నుంచి ప్రపోజల్స్ తీసుకునేందుకు ఉన్నత విద్యామండలికి అనుమతినిచ్చింది. దీంతో ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫీజుల పెంపు శాస్త్రీయ పద్ధతిలో ఉంటుందంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు. ఫీజుల నియంత్రణ కమిటీ కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుందని, తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాలేజీ నడిపేయడానికి ఇంత వ్యయం లేదా ఖర్చు జరుగుతున్నది, ఇంత ఆదాయం వస్తున్నది, వాళ్లకు రాబోయే కాలంలో వాళ్ళకు పెరిగే ఖర్చులు ఏమిటి అన్నదానిమైన దాదాపుగా వాళ్ళు ఒక వివరాలతో కూడుకున్న మొత్తం వాళ్ళ ఇయర్ వైజ్ కంటే సంవత్సరం వారిగా వాళ్ళ వ్యయాలు ఆదాయాలు ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీకి సమర్పించడం జరుగుతుంది. దానికోసమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫేజు నుంచి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానే వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు మొత్తం వాళ్ళ వివరాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వం నియమించిన చార్టర్డ్ అకౌంట్ ద్వారానే స్క్రూటిని జరుగుతుంది. స్క్రూటిని జరిగిన తర్వాత మొత్తం అంతా సిద్ధం చేసిన తర్వాత ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఈ కాలేజీలు సమర్పించిన ఈ మొత్తం ఆదాయ వ్యయాల పట్టికను పరిశీలించి దానిలో ఉన్న వాస్తవాలను స్వీకరించి దానికి అనుగుణంగా ఎంత మేరకు ఫీజులు పెంచాలన్నది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ యొక్క చైర్మన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటాడు. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం నియమించాలి. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు అధికారులు. మరోవైపు ఫీజుల నియంత్రణ కమిటీని ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం కామన్ ఫీజు 35,000 ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది మరింత పెరగనుంది. ఫీజుల పెంపు భారం రీఎంబర్స్మెంట్ పథకంపై పడే అవకాశం ఉంది.